Namaste, Telangana, Nirudyoga, JAC Advaryanlo, Telangana Poru Yatra, Nirudyoga Poru Yatra Prarambhamaindi, Idi KCR Pai Danda Yatra Antu, Vilandari ikkadi nunchi Start Ayipoyaru, Vandaladi Mandi, Velaadi Mandi Usmania University Vidyarthulu naaku Kanipistu Unnaru, Chala Spashtanga Telangana Udyama Samayamlo Elanti Paristhiti Undo, Ivala University ki nenu Vachina Tarvata, same Alanti Situation naaku Kanipistundi, So Alanti Darunamaina Paristhitilo Telangana Undi, Idi Bangaru Telangana Kaadu, Bondala Telangana Annadi, University Vidyarthulu Ninadistunna Amsam, Last 1 hour nunchi nenu ikkade Unnanu, Okka Vidyarthi Kuda ikkadi nunchi కదలట్లేదు. వీళ్ళందరూ ఒకటే అడుగుతున్నారు, మా ఉద్యోగాలు మాకు కావాలి. ఏ రాష్ట్రం కోసం అయితే మేము కష్టపడి పనిచేసామో, కష్టపడి రోడ్ల మీదకి వచ్చి నిన్ను గద్దె మీద కూర్చోబెట్టామో, కేసీఆర్ ఇవాళ మా ఉద్యోగాలు మాకు ఇవ్వకుండా మీ ఉద్యోగాలు మీరు చేసుకుంటున్నారు, మీ కుటుంబానికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారంటూ నినదిస్తూ ఉన్నారు. ఒక్కసారి నిరుద్యోగ జేఏసీకి సంబంధించిన నాయకులతో మాట్లాడదాం. సో ఎంతమందికి కేసీఆర్ పరిపాలన పట్ల సంతృప్తిగా ఉన్నారండి మీరంతా? ఒకసారి చేయలేస్తారా ఎవరైనా ఉన్నవాళ్ళు? లక్ష ఉద్యోగాలు ఇచ్చామని కేసీఆర్ అంటున్నారు, లక్ష ఉద్యోగాలు ఇచ్చారా ఇవ్వలేదా? అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చెప్తున్నారు కదా, మునగాడు. ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ? అందరికి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఎవరు లేరా? డిఎస్సి నోటిఫికేషన్ ఇంతవరకు లేదు, టిఆర్టి ఏం చేయబోతున్నారు మీరంతా? నిరుద్యోగుల్ని రాష్ట్ర వ్యాప్తంగా కదిలించడానికే పోరయాత్ర ప్రారంభించినాం. సో మానవతరాయ్ ఉన్నారు ఇక్కడ మనతో పాటు, నిరుద్యోగ జేఏసీకి ఈ పోరయాత్రకి నాయకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ముందుగా ఆయనతో మనం మాట్లాడదాం. ఏంటి నిరుద్యోగ పోరయాత్ర ముఖ్య ఉద్దేశం? కేసీఆర్ గారికి నిరుద్యోగులు అంటే గిట్టట్లే. నిరుద్యోగుల పట్ల అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. అందుకే నరసింహ లాంటి పట్టభద్రులు డాక్టరేట్ పొందినటువంటి నిరుద్యోగులుగా మారి ఆత్మహత్యలు బాట పడుతున్నారు. ఇట్లాంటి ఆత్మహత్యలు బాట పట్టకుండా వాళ్ళలో ఆత్మస్థైర్యం నింపడం కోసం గత 6 ఏళ్లుగా నిరుద్యోగ జేఏసీదే ఆర్ట్స్ కళాశాల వేదికగా పలు నోటిఫికేషన్ల కోసం పోరాటం చేసినాం, సాధించినాం. అదేవిధంగా రెండోసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4-5 నోటిఫికేషన్లు వస్తాయనుకున్నాం. కానీ రెండోసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కనీసం నోటిఫికేషన్లు ఇవ్వాలనే ఆలోచన లేదు. ఎన్నికల్లో గెలుస్తూ విర్ర వీగుతూ డబ్బులు మరి అపారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తూ మేము గెలిచినాం, వీళ్ళ నిరుద్యోగుల్ని పట్టించుకోవాలని అవసరం లేదని చెప్పి అహంకారంతో కేసీఆర్ ఉన్నాడు. అందుకోసం అహంకారాన్ని దించడం కోసమే రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు విద్యార్థులంతా తెలంగాణ కేసీఆర్ పక్కన ఎవ్వరు లేకపోతే విద్యార్థులందరం కలిసి మేము గద్దెని ఎక్కించినాం. అదే కేసీఆర్ని మరి గద్దెని దింపడం కోసం ఈరోజు ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఏ విధమైనటువంటి ఇచ్చి హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిండో, తెలంగాణ వస్తే 100,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా, అందరికీ ఉద్యోగాలు వస్తాయి అన్నాడు. కానీ అందరికీ ఉద్యోగాలు అంటలే, రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో అన్ని భర్తీ చేయమంటున్నాం. ఇంతవరకు 12 ఏళ్ళు అవుతుంది జేఏల్ ఉద్యోగాన్ని జూనియర్ లెక్చర్ ఉద్యోగాలు భర్తీ చేయలేదు, డిగ్రీ కాలేజ్ లెక్చర్ ఉద్యోగాలు భర్తీ చేయలేదు, ఇంతవరకు గ్రూప్ 1 నోటిఫికేషన్ భర్తీ కాలేదు, టిఆర్టీ టెట్ నోటిఫికేషన్ ద్వారా టీచర్ ఉద్యోగాలు సుమారు 40,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నా వాటి భర్తీకి చర్యలు చేపట్టలేదు. ఇంకా దారుణమైన అంశం ఏంటంటే ఉద్యోగాలు భర్తీ చేయాల్సినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే దాదాపు 200 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మరి వీళ్ళేమో ముఖ్యమంత్రి గారేమో చైర్మన్ గారేమో ఇది ప్రపంచానికే ఆదర్శం అని వాళ్ళు మాత్రం మరి మాట్లాడుతున్నారు. ఇది ఏ విధంగా ఆదర్శం అవుతుంది? ఒకటి, డాక్టరేట్ పొందిన ఒక విద్యార్థి సూసైడ్ చేసుకుంటే, ఆత్మహత్య చేసుకుంటే ఒక్క మంత్రి మాట్లాడలేదు, ఒక ఎమ్మెల్యే మాట్లాడలేదు, ఏ టీఆర్ఎస్ నాయకుడు మాట్లాడలేదు. ముఖ్యమంత్రి వదిలేద్దాం, ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో ఉన్నారు, మీరు అన్నట్టు ఇంకో దగ్గర ఉన్నారు, ఇంకో బిజీలో ఉన్నారు, ఎందుకు వీళ్ళు మాట్లాడట్లేదు? మీ యాత్ర ద్వారా కేసీఆర్ కదులుతాడు, కేసీఆర్లో చలనం వస్తుందని ఎట్లా అనుకుంటున్నారు? నోటికి 100 రూపాయలు చలనం వస్తుంది, తెలంగాణ ఉద్యమం ఈ విధంగా అనుకున్నారు. ఒక ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే ఉద్యమం చేస్తే తెలంగాణ వస్తుందా అని చెప్పి చాలామంది కూడా ప్రశ్నించండి. ఆ రోజు ఆ ప్రశ్నకు జవాబు దొరికింది. ఈరోజు అదేవిధంగా కేసీఆర్ ఆ రోజు ఢిల్లీ పాలకుల్ని మేము అంటే మన భాష రానటువంటి పాలకుల్ని సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని కదిలించి తెలంగాణ ఇప్పించినాం. మన పాలకుడు ఆయన గుట్టంతా మనకు తెలిసిన వాడు, ఏ పార్టీ మనం లేకపోతే విద్యార్థులు లేకపోతే కేసీఆర్ ఏమైపోయేవాడు అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు తెలంగాణ ఉద్యమం తొలి దఫాలో చేపట్టింది విద్యార్థులు, ఆ తర్వాతనే అన్ని సంఘాలు వచ్చినాయి. కాబట్టి మా సత్తా ఏందో ఒకసారి కేసీఆర్కి చెప్పడం కోసమే యాత్ర చేపడుతున్నాం. తప్పకుండా విజయవంతం అవుతాం. ఆ గతంలో ఏ విధంగా నోటిఫికేషన్లు సాధించుకున్నాము, టెట్ టీఆర్టీ గ్రూప్ 2, తర్వాత ఏ విధమైనటువంటి జేఎల్డిఎల్ గురుకులాల్లో ఉద్యోగాలు సాధించుకున్నాము, అదేవిధంగా మిగతా నోటిఫికేషన్లు కూడా మా యొక్క పోరాటాల ద్వారా సాధించుకుంటాం. కేసీఆర్ అహంకారాన్ని ఈ పోరాటాల ద్వారా దింపుతామని తెలియజేస్తున్నాం. కానీ ఒకప్పుడు వేణుగోపాల్ రెడ్డి చనిపోయినప్పుడు ఇదే ఉస్మానియా యూనివర్సిటీ కేసీఆర్ వచ్చారు, ఆ రోజు కేసీఆర్ కన్నీరు పెట్టుకున్నాడు, తల నరుక్కుంటా అన్నాడు. మరి వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు రావట్లేదు ఎవరు? కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో కానివ్వండి, తర్వాత అధికారంలోకి వచ్చి గద్దెనెక్కిన తర్వాత కానివ్వండి, ఎన్నోసార్లు తల నరుక్కుంటా అన్నాడు, మెడకాయ మీద తలకాయ ఉండదు అన్నారు.
అది అన్నప్పుడు చాలా మంది విద్యార్థి నిరుద్యోగ మిత్రులు సోషల్ మీడియాలో పెట్టిండ్రు. మీరు ఇన్ని అబద్ధాలు ఆడిరు, ఎన్నిసార్లు తల నరుక్కుంటారు, మరి మీరు నరుక్కుంటారా, ఎప్పుడు ముహూర్తం పెడతారా అని చెప్పేసి పోస్టులు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. కేసీఆర్ మాయ మాటలకి, కళ్ళబొల్లి మాటలకి, కట్టుకథలకి, కల్పిత కథలకి నమ్మే పరిస్థితుల్లో ఇక్కడ తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ సమాజం లేదు. ఇక నుంచి తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ సమాజం లడాయి చేయడానికి సిద్ధమైంది. కేసీఆర్ కాస్కో, ఇక నువ్వు ఈ విద్యార్థులను, నిరుద్యోగులందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఉవ్వెత్తున ఉద్యమం చేసి మరో తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి నీ మెడలు వంచి ఉద్యోగ నోటిఫికేషన్ మా హక్కుగా మేము సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. సో మీరేమంటారు, ఎంతవరకు ఈ నిరుద్యోగ యాత్ర సక్సెస్ అవుతుందని మీకు అనిపిస్తుంది? ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించడంలో క్రియాశీలకంగా తీసుకొచ్చిందే విద్యార్థులు. విద్యార్థులు త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ నిరుద్యోగ పోరుయాత్ర ఉద్దేశం కూడా ఏంటంటే రాష్ట్రంలో ఉన్న 200,000 ఉద్యోగాలని వెంటనే రిక్రూట్మెంట్ చేయాలని. ఈ సందర్భంగా ఏంటంటే మేము రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలన్నిటికి వెళ్ళి అక్కడ ఉన్న నిరుద్యోగులను, విద్యార్థులను కలిసి వాళ్ళ చైతన్యం తీసుకొచ్చి అందరినీ ఒక తాటికి తీసుకొచ్చి మరో ఉద్యమ నిర్మాణాన్ని చేపట్టి ఈ కేసీఆర్పై దండయాత్ర చేయడానికి ప్రధాన ఉద్దేశం ఇది. వందల మంది, వేల మంది పోలీసులను పెడితే ఈరోజు మీ యాత్ర కొనసాగుతుందని మీరు అనుకుంటున్నారా? ఈరోజు, ఆ రోజు కూడా ఎంతోమంది కేసీఆర్ గారు అప్పుడున్న రాష్ట్రంలో ఎన్ని పోలీసులు పెట్టినా, ఎంతమందిని పెట్టినా తెలంగాణ రాష్ట్రం అనేది సాధించుకున్న విద్యార్థులం. ఈరోజు ఎంతమంది పోలీసులు కానీ ఎవరిని పెట్టినా కానీ మేము తగ్గేది లేదు. ఈ పోలీసులు వలయాలను ఛేదించుకొనైనా యూనివర్సిటీలకు వెళ్తాం, అక్కడ ఉన్న విద్యార్థులతో కలుస్తాం, వాళ్ళ యొక్క వాళ్ళని ఉత్తేజం చేసి మరియు ఒక ఉద్యమాన్ని నిర్మాణం చేస్తాం. ఇది మీకు కంపల్సరీగా ఖచ్చితంగా చెప్తున్నాం. మీరేం చెప్తారు, విద్యార్థి సంఘాలు, మిగతా విద్యార్థులందరి సపోర్ట్ మీకుందా? దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి తెలంగాణలోని నిజామాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ యూనివర్సిటీ కానీ, నల్గొండలో ఉన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీ, మహబూబ్నగర్లో ఉన్నటువంటి పాలమూరు యూనివర్సిటీ, ఆయా యూనివర్సిటీల నుంచి మాకు డైలీ వందలాది ఫోన్లు వస్తున్నాయి. అన్నయ్య మీరు ఎప్పుడు వస్తారు, మేము ఎప్పుడు స్వాగతం పలకాలి, ఎందుకంటే లైబ్రరీలో ఎంతమంది విద్యార్థులు నాన్ బోర్డర్లో ఉంటూ బయట రూములకు కిరాయిలు తీసుకుంటూ సంవత్సరాలకు చదువుతున్నారు, అప్పుల పాలై కొంతమంది ఆఖరికి వదులుకొని పోయి ఆ క్యాబుల్లో, బైక్ క్యాబుల్లో, ట్యాక్సీ క్యాబుల్లో డ్రైవర్గా పనిచేస్తూ పార్ట్ టైమ్గా చేస్తూ మళ్ళీ ఈవినింగ్ ఇప్పుడు చదువుకునే విద్యార్థులు ఎంతమంది ఉన్నారు. వాళ్ళందరిలో ఒకటే ఆవేదన ఉంది, ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయని. కాబట్టి మనందరం ఉద్యమం చేస్తేనే ఈనాడు కేసీఆర్లో చలనం వస్తుందేమో, కాబట్టి మీరు రండి, మేము ఖచ్చితంగా స్వాగతం పలుకుతామని. ఈరోజు మాకు ప్రతి యూనివర్సిటీ నుంచి కూడా రెగ్యులర్ ఫోన్లు వస్తున్నాయండి, అదొక్కటి చాలు మేము సక్సెస్ అవుతున్నాం అన్నానికి బెస్ట్ ఉదాహరణ. సో మీ యాత్ర చేసే ముందు మీ బాధని మీరు అందరినీ ఈ యూనివర్సిటీ నుంచే నాయకులుగా గెలుపొంది నాయకులైన నాయకులు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళ దృష్టికి ఏం తీసుకెళ్లేదా మీరు? వాళ్ళ దృష్టికి తీసుకోకపోయినా కూడా వాళ్ళ సొంత లాభాల కోసం మాత్రమే వాళ్ళు వెళ్ళిన తప్ప కానీ ఇక్కడ ఉన్న నిరుద్యోగుల గురించి కానీ విద్యార్థుల గురించి ఆలోచించలేదు. ఖచ్చితంగా ఏదైతే మేము నిరుద్యోగ పోరయాత్ర చేస్తున్నాం, ఖచ్చితంగా ఇక్కడ మేము ఖచ్చితంగా మంటలు పెడితే అక్కడ ఉన్న ప్రగతి భవన్లో ఉన్న చంద్రశేఖర్ కేసీఆర్కు సెగలు ఖచ్చితంగా తలుగుతాయి. మేము ఏమైతే 11 యూనివర్సిటీలో తిరుగుతామో ఖచ్చితంగా మాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని మేము తెలియజేస్తాం. ఖచ్చితంగా ఏం చేయబోతున్న నిరుద్యోగ యాత్రలో, కేవలం తిరగడమేనా లేకపోతే ఇంకా మధ్యలో సభలు సమావేశాలు ఏమైనా ఉంటాయా? ప్రతి మన 10 డిస్టిక్లో ఉన్న కేసీఆర్ 33 డిస్టిక్లో చేసిండు, ప్రతి డిస్టిక్లో వందలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 1 అన్ని కేటగిరీల కుర్చీలు తప్ప ఉద్యోగులు లేరు. అలాంటి విద్యార్థుల్ని మేము మొబైలైజ్ చేసి వాళ్ళని నిరంతరంగా మా అన్న ఆధ్వర్యంలో పోరాడతామని తెలియజేస్తాం. సో మీరేం చెప్తారు? ఖచ్చితంగా నిరుద్యోగులు చాలా ఇబ్బందులు ఇప్పుడు చూసాం మనము. నిన్ననే ఒక మన మిత్రుడు నర్సయ్య మృతి చెందాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి ఆత్మహత్యలు నివారించేందుకు, ఇలాంటి ఆత్మహత్యలు ఇంకా ముందు జరగకుండా మన రాయన్న మానవత రాయన్న ఆధ్వర్యంలో మేమంతా ఏకమై ఏకతాటిపుకొచ్చి ఖచ్చితంగా పోరాడతాం, మా ఉద్యోగాలు మేము సాధించుకుంటాం. సో ఖచ్చితంగా మీ అందరికీ తొలివెలుగు సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఈ నిరుద్యోగ జేఏసీ యాత్ర ముందుకు సాగాలని మేము కూడా కోరుకున్నాం. ఒక పాట ఎవరైనా పాడితే దాని నుంచి ఇప్పుడు యాత్ర స్టార్ట్ చేద్దాం. సో తెలంగాణ ధూమ్ధామ్ పాటలతో ఇప్పుడు ఈ నిరుద్యోగ యాత్రని ప్రారంభించబోతున్నారు. సో చాలా మంది సింగర్స్ కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. కొన్ని తెలంగాణ ఉద్యమ పాటల్ని పాడిద్దాం. చెప్పండి దిలీప్, ఎలాంటి సాంగ్ పాడబోతున్నారు? ఫస్ట్ నర్సన్న నిన్ను చనిపోయిన కన్నా అమరవీరులను ఒకసారి గుర్తు చేసుకుందాం. ఓ అమరవీరులారా, విద్యార్థి యోధులారా, ఆశలై ఒలపోతే మిగిలింది. ఓ అమరవీరులారా,
నాకు లాభం లేదు కాబట్టి కేసీఆర్ మీద మొన్న మొన్న రాసిన పాట యుద్ధం 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 చేద్దాంరా మన తెలంగాణలో టీఆర్ఎస్ ను బుందల విడదాంరా ఇక్కడున్న ప్రస్తుత పరిస్థితి మొత్తానికి తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నామో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు అదే ఆందోళనతో అదే ఆవేదనతో మళ్ళీ రోడ్ల మీదకు వస్తున్నారు. ఈ ఉద్యమం మరో తెలంగాణ ఉద్యమంగా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. సో ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి అన్న 1-2 లక్షల ఉద్యోగాలు వేస్తారా, లేకపోతే ఈ విద్యార్థుల నిరుద్యోగుల ఆగ్రహానికి గురవుతారో భవిష్యత్తులో ప్రజలే ఈ విద్యార్థులే సమాధానం చెప్తారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కెమెరామెన్ జ్ఞానేశ్వర్తో రఘు తొలివెలుగు.